రెండు వారాల పాటు చంద్రుడి విశేషాలను అక్కడి నిక్షేపాల వివరాలను విజయవంతంగా భూమికి పంపిన ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. కారణం చంద్రుడిపై చీకటి పడ్డమే. చంద్రుడిపై ఒక్క పగలు భూమిపై 14 రోజులకు సమానం. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యోదయం అయింది. దాంతో సూర్యరక్ష్మి ఆధారంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకున్నాయి ల్యాండర్ రోవర్. ఆ తర్వాత చంద్రుడిపై పగలంతా అంటే 14 రోజుల పాటు నాన్ స్టాప్గా పనిచేసి అక్కడ ఏమేమి ఉన్నాయన్న వివరాలను ఇస్రోకు పంపాయి. ఇప్పుడు చంద్రుడిపై చీకటి పడడం, అది కూడా 14 రోజుల పాటు కొనసాగనుండడంతో రోవర్ ల్యాండర్ బ్యాటరీలు రీఛార్జ్ అయ్యే పరిస్థితులు లేవు. పైగా చంద్రుడిపై చీకటి పడితే ఉష్ణోగ్రత ఏకంగా -200 డిగ్రీలకు పడిపోతోంది. దాంతో రోవర్లోని సున్నితమైన పరికరాలు దెబ్బతినకుండా ముందుగా దాన్ని స్లీప్ మోడ్లోకి పంపింది. ప్రస్తుతానికి రోవర్ను సురక్షిత ప్రదేశంలోనే నిలిపింది ఇస్రో. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందన్న దానిపై ప్లానిటరీ డైరెక్టర్ రఘునందన్ గారు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, నమస్తే రఘునందన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చంద్రుడిపై 14 రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్ దానికి నిర్దేశించిన పనిని పూర్తి చేసింది, ఇప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. సో స్లీప్ మోడ్లోకి పంపాలంటారా సార్? ఏంటి దీని ఆవశ్యకత? అవునండి, ఇప్పుడు ఇది రోవరే కాదండి, ల్యాండర్ కూడా ముఖ్యమే. ఎందుకంటే రోవర్ ఏదైనా పరిశోధన చేస్తే అది ఆ సమాచారాన్ని అది ల్యాండర్కి ఇవ్వాలి, ల్యాండర్ నుంచే మనకి ఎత్తుకురావాలి. సో కాబట్టి ఇవి రెండింటికి కూడా శాస్త్రవేత్తలు నిన్న రాత్రి వాళ్ళు ఈ స్లీప్ మోడ్ని ఎనేబుల్ చేసే కమాండ్ని వాళ్ళు ప్రాసెస్ చేశారండి. సో ఈరోజు ఆదివారం నాడు మనకు ఇది నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అయితే ఇప్పుడు ఇది శాశ్వతమైన నిద్రనా లేకపోతే మళ్ళీ తిరిగి వస్తుందా అనేది శాస్త్రవేత్తలు మనం అంటే మనం రాను రోజుల్లో తెలుసుకుంటాం. సో ఒకవేళ శాస్త్రవేత్తలు అనుకున్నట్టుగా కనుక వారు తీసుకున్న చర్యలు కనుక ఇందులో వచ్చినట్లయితే మనకి 22వ తారీఖు మళ్ళీ మనకి సెప్టెంబర్ 22వ తారీఖుకి మనకి అక్కడ సన్ రైజ్ ఉందన్నమాట అండి. ఎక్కడ చంద్రమండలం మీద ఈ రోవర్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో 22వ తారీఖు ఉంటుందన్నమాట. సో వారు ఏం చేశారంటే ఈ యొక్క సమయాన్ని అంటే ఇన్ ది సెన్స్ 14 డేస్ కన్నా ముందే 2 రోజుల ముందే మనము ఈ యొక్క కమాండ్ ఎనేబుల్ చేయడం జరిగిందండి. అంటే దాన్ని ఒకవేళ 14 డేస్ తర్వాత ఒకవేళ సర్వైవ్ అయితే ఈ యొక్క లునార్ చలిలో ఒకవేళ అది సర్వైవ్ అయితే రాత్రి సర్వైవ్ అయితే అది మళ్ళీ మనకు పనికొచ్చేలాగా అంటే పని మొదలు పెట్టేలాగా దాన్ని శాస్త్రవేత్తలు ప్రిపేర్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. సో నిన్న రాత్రి మాత్రం ఈ కమాండ్ అయితే శాస్త్రవేత్తలు ఎనేబుల్ చేశారండి. సో 14 రోజుల తర్వాత మళ్ళీ ఇది రియాక్టివేట్ అవుతుంది అనుకోవచ్చా రఘునందన్ గారు? సో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రియాక్టివేట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? యా, సో ఇప్పుడు ఒకటేంటంటేనండి, ఇప్పుడు మన భూమి మీద మనకు అందరికి తెలుసు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి సుమారుగా ఉంటుంది మనకి. సో కాకపోతే చంద్రమండలం మీద ఏంటంటే పరిస్థితి అంటే మనం దిగిన పర్టికులర్ ప్రాంతంలో మొత్తం చూస్తే మనకి ఒక 14 రోజుల పాటు డే టైము, 14 రోజుల నైట్ టైం ఉంటుంది. సో ప్రస్తుతం మనం దిగినప్పుడు యాక్చువల్గా 23వ తారీఖు నాడు మనం దిగాము. 23వ తారీఖు నాడు సాయంత్రం సమయం అక్కడ మనము ఒకవేళ భూమితో పోలిస్తే సాయంత్రం వేలు అనుకోవచ్చు అప్పటికే. సో ఒక రోజు తర్వాతనే మనం దిగాము. ఓకే, దాని తర్వాత దాన్ని పనిచేయడానికి మొదలుపెట్టడానికి కూడా మనకు కొద్ది టైం పట్టింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు 2 రోజుల ముందే దీన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి, ఇప్పుడు మనకి అక్కడ సూర్యుడు ఉండడమే కాకుండా సూర్యుడు ఒక యాంగిల్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి మీద కూడా సూర్యుడు ఉదయించే సమయం ఏమైతుంది, మొత్తం ఆ హొరైజన్ దగ్గర ఉంటుంది సూర్యుడు. అది కొద్దిగా పైకి వస్తేనే కదా మనకు వెలుగులాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడన్నా కాలనీలో అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్నామనుకోండి, సూర్యుడు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ బిగినింగ్ సమయంలో మనకు ఇంకా అక్కడనే మసక మసకనే ఉంటుంది, అది కొద్ది పైకి రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎంత రావాలి అంటే 6 డిగ్రీస్ టు 9 డిగ్రీస్ ఉండాలన్నమాట. ఇది సూర్యుడు యొక్క ఎలివేషన్ ఆకాశంలో ఈ ఉండాలి. కాబట్టి అక్కడ మనకి అక్కడ టూ డేస్ ఇదయ్యింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంకా 2 రోజుల పాటు పని చేయవచ్చు మన మిషన్. కాకపోతే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అది మళ్ళీ మొత్తం హొరైజన్కి అంటే అయితే మన దిగుతున్న ప్రాంతంలో అంటే ఇప్పుడు మన దిగిన ప్రాంతంలో ఇప్పుడు యాక్చువల్ ఇంకా 2 రోజుల సమయం ఉన్నదండి. కాకపోతే ఏంటంటే సూర్యుడు ఆల్మోస్ట్ ఇక హొరైజన్ దగ్గరకు వచ్చింది అనమాట. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే వస్తే మళ్ళీ 14 డేస్ పాటు
14 డేస్ తర్వాత మళ్ళీ మనకి ఇది రావాలి, తిరిగి రావాలి అనే ఒక ఆలోచనతోనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే దీన్ని కంప్లీట్గా ఛార్జింగ్ చేసి పెట్టారు. రెండవది ఏంటంటే ఇందులో ఒక ముఖ్యమైనది ఏముంటుందంటే ఆటోనమస్ లాజిక్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా అంటే ఇది ముందుగానే ప్రీలోడ్ చేశారు శాస్త్రవేత్తలు దాంట్లో. అంటే సో ఏమవుతుందంటే ఒకసారి ఇప్పుడు ఛార్జింగ్ అయితే చేసి పెట్టున్నారు, ఒకసారి 22వ తారీఖు నాడు అక్కడ సూర్యుడు ఛార్జింగ్ కి ఎంత సమయం పడుతుంది అంటే చంద్రుడి మీద సూర్యరశ్మిని యూజ్ చేసుకొని కూడా మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం అక్కడ పనిచేయడానికి కూడా కావాలి కదా? అవునండి. ఇప్పుడు ఇది ఎట్లా అంటే దీని గురించి శాక్ డైరెక్టర్ ఏం చెప్పారంటే ఇది దీని కెపాసిటీ మన ల్యాండర్ యొక్క కెపాసిటీ, ల్యాండర్ గురించి చెప్పినప్పుడు ఆయన 62.5 ఆంప్ అని చెప్పారండి. అదే రోవర్ అయితేనేమో 10 ఆంప్ అని చెప్పారు. సో ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో మనం వాడతాం కదా ఈ పవర్ బ్యాంక్స్ మనం వాడతాం, సో అది 10,000 మిలియాంప్స్, అది మిలీ ఉంటుంది అది. సో ఇదేంటంటే 10 ఆంప్స్ అనమాట. సో ఇది యాక్చువల్గా కొద్దిగా అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. అంటే నాకు కూడా ఈ వివరాలు ఇందాకనే వచ్చిన పరిస్థితి ఉంది. సో ఒక బేసిక్ థింగ్ ఏంటంటే దీని కెపాసిటీ, దీన్ని యాక్చువల్గా ఛార్జింగ్ అయితే సైంటిస్ట్ చేసి పెట్టారు. సో అనుకున్నట్టు జరిగితే వీళ్ళు ఇక్కడ నుంచి ఏమి మళ్ళీ కమాండ్స్ పంపడం ఏమి ఉండదండి. ఇది ఛార్జింగ్ చేసి పెట్టారు, ప్లస్ 22వ తారీఖు నాడు ఎప్పుడైతే సూర్యుడు అంటే సెప్టెంబర్ 22వ తారీఖున ఎప్పుడైతే సూర్యుడు అక్కడ ఉదయిస్తాడో అప్పుడు మొదటగా కండిషన్ ఏంటంటే కనీసం సూర్యుడు వీళ్ళు ఎప్పటిదాకా వెయిట్ చేయాలి అంటే 6 డిగ్రీలు అక్కడ ఆకాశంలో పైకి 6 డిగ్రీ నుంచి 9 డిగ్రీస్ వరకు వచ్చేదాకా వెయిట్ చేయాలండి. ఒకటి. రెండవది అలా రాగానే ఏమవుతుందంటే వీళ్ళు ముందుగానే ప్రీలోడ్ చేసిన కమాండ్ అది యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యి పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. సో అయితే ఇది కూడా ఎందుకు చేశారు అంటే గత 10 రోజులు శాస్త్రవేత్తలు ఈ రోవర్ని ల్యాండర్ని వారు పరిశీలించి వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా పనితీరు కన్నా బాగానే పనిచేస్తుంది కాబట్టి ఈ ఆశ వచ్చింది నాకు. బేసికల్గా మనం పంపించింది మొదటి 14 రోజుల కోసమే అని మనం పంపించాం. కాకపోతే శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా ఈ యొక్క ల్యాండర్ రోవర్కి సంబంధించిన పనితీరును చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడో ఒక చోట ఆశ ఉన్నది, ఇది మళ్ళీ మనకు ఇంకా ఎక్స్టెండెడ్గా పనిచేసే అవకాశం ఉంటుంది అని అనుకున్న తర్వాతనే శాస్త్రవేత్తలు ఈ చర్యలు గత 4 రోజుల నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు కమాండ్ దానికి ఇవ్వడమే కాకుండా పొజిషన్ అంటే అక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఈ రోవర్ ఉండాలో ఆ పొజిషన్ కూడా చాలా ముఖ్యం అనమాట. సో ఆ పొజిషన్ కూడా దాన్ని అక్కడ సెట్ చేసి పెట్టున్నారు. సో డెఫినెట్గా ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఆ శాస్త్రవేత్తల కాన్ఫిడెన్స్ చూస్తే ఇది మళ్ళీ తిరిగి పనిచేసే అవకాశం ఉంటుందనేది మనకు తెలుస్తున్నది. రైట్. రఘునందన్ గారు, పొజిషన్ అంటే పొజిషన్ చూసుకునే దాన్ని మళ్ళీ స్లీప్ మోడ్లోకి పంపాలి అంటున్నారు, స్లీప్ మోడ్లో ఉండడానికి కూడా ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి రోవర్కి? అదేనండి. అంటే ఒకటి స్లీప్ మోడ్ అంటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఊరికనే వదిలేయచ్చండి. సో మన మన మనకు ఎప్పుడు తెలుసు మన శాస్త్రవేత్తలు అనుకున్న దానికన్నా ఎక్కువనే చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవైపు ఈ ఇన్స్ట్రుమెంట్స్తో పరిశోధన చేస్తున్న సమయంలోనే ఇంకా ఒక సెట్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఇది మళ్ళీ మనకు 14 డేస్ కదా మనకు పనికొస్తుందా లేదా, దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేశారండి. సో చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 డేస్ క్రితమే ఈ యొక్క శాక్ డైరెక్టర్ అహ్మదాబాద్లో ఉంటుంది ఆ సెంటర్, ఆ సంబంధించిన డైరెక్టర్ ఆయన ఒక మాట చెప్పాడు, మనం కనుక 14 రోజుల తర్వాత ఇది మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ ఇది యాక్టివేషన్కి రావాలి అంటే కనుక దీన్ని ఒక ప్రాపర్ పొజిషన్లో పెట్టి ఉంచాలి, అదే కాకుండా దీంట్లో ఒక ఆటోనమస్ లాజిక్ ప్రోగ్రామ్ని లోడ్ చేసి ఉంచాలి సో అని ఆయన ముందే చెప్పడం జరిగింది. సో ఆ మేరకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా సరి చేసుకొని శాస్త్రవేత్తలు నిన్న రాత్రి కమాండ్ని ఇష్యూ చేశారనమాట. ఎవరికి ఈ ల్యాండర్ రోవర్కి వాళ్ళు కమాండ్ ఇష్యూ చేశారు. సో ఈరోజు అఫీషియల్గా ఈరోజు ఇది నిద్రలోకి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ 22వ తారీఖు వరకు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజు ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఏం చేయడానికి ఉండదండి, ఏది చేయాలన్నా ఈ సూర్యుడు అస్తమించక ముందే చేయాలి కాబట్టి ఆ చర్యలన్నీ కూడా తీసుకున్నారనేది మన ప్రేక్షకులకు చెప్పొచ్చు.